ఇదాలకు పైసలు ఉన్నాయా లేవు సంవత్సరానికి వడ్డీ అసలు కలిపి 60,000 కోట్ల పైచిలుకు వడ్డీల కోసం అసలు కోసం కడుతున్న రాష్ట్రం తెలంగాణ నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినాను ఎఫ్ఆర్బిఎం రుణాలు 68,000 కోట్లు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు 6,000 కోట్లు తెలంగాణ వచ్చిన నాడు ఆంధ్రప్రదేశ్ నుంచి సాంప్రదాయంగా మన వారసత్వం వచ్చిన అప్పు మొత్తం 74,000 కోట్ల రూపాయలు ఇవాళ అప్పు ఎంతో తెలుసా 455,000 కోట్ల రూపాయలు అప్పు ఇంకో 40 నుంచి 50,000 కోట్ల రూపాయలు మనం కాంట్రాక్టర్లకి బకాయిలు చెల్లించేటువంటి డబ్బు మొత్తం కలిసి 5,00,000 కోట్ల రూపాయల అప్పు చేసిన రాష్ట్రం తెలంగాణ ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు 70 ఏళ్ళు కావచ్చు 16 ఏళ్ళు కావచ్చు కూరగాయలు అమ్ముకొని ఆటో నడుపుకొని పత్తి ఏనుకొని బతికేటువంటి కుటుంబంలో మనమడో మనమలో పుడితే పుట్టబోయే బిడ్డ ఈ గడ్డ మీద 1,25,000 రూపాయల అప్పుతో పుడుతున్న విషయం మీరు మర్చిపోవద్దు నీకు సంబంధం ఉన్నా లేకపోయినా నీకు సంబంధం ఉన్నా లేకపోయినా నీకు ప్రభుత్వం లాభం వచ్చినా రాకపోయినా నీ ఇంట్లో పుట్టే ప్రతి బిడ్డ మీద 1,25,000 అప్పుతో పుడుతున్న విషయం మర్చిపోకండి ఇంకేం చేస్తావు ఇవాళ మీరట టిఆర్ఎస్ పార్టీని పిఆర్ఎస్ చేస్తారట ప్రజలందరూ విఆర్ఎస్ ఇస్తామని చూస్తుంటే నువ్వు పిఆర్ఎస్ అంటున్నావు అంటే ఈ అప్పుల కుప్పట్లు ఈ అత్యాచారాలు ఈ హైదరాబాద్ మానభంగాలు ఈ ఉన్నోళ్ళకే పెట్టి లేనోళ్ళ కడుపులు కొట్టి ఈ దేశాన్ని మొత్తం తాగుబోయించి పుస్తక దాడు తెప్పి విడోస్ గా మార్చి గొప్ప పెన్షన్ ఇచ్చే దానికోసమా కేసీఆర్ గారు దానికోసమేనా ఇవాళ అడుగుతా ఉన్నా ఈ వేదిక నుంచి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో 8 సంవత్సరాల కాలంలో ఒక్క స్కామ్ అయినా జరిగిందా ఒక మంత్రి అయినా అక్రమంగా సంపాదించుకున్నట్లు ఆరోపణలు వచ్చినాయా ఒకటే న్యాయమైన ధర్మమైన పరిపాలన అందించి ప్రజల చేత శభాష్ అనిపించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ.